అక్బర్ బాషాను పరామర్శించేందుకు వెళ్లిన ఫారూక్ సిబ్లపై 153A సెక్షన్ పెట్టడం వల్ల రాష్ట్రంలో రాజ్యాంగం కనుమరుగైందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసులు ఆరోపించారు. రాష్ట్రంలో కేవలం వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయని ఎద్దేవా చేశారు. రోజు రోజుకు అధికార పార్టీ నాయకుల ఆగడాలు హెచ్చుమెరిపోతూ ఉన్నాయి. నిన్న మైదిగురు పోలీస్ స్టేషన్ ఉదంతమే ఒక ఉదాహరణ. అక్బర్ అనే ఒక ముస్లిం సోదరుడు తనకి పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగిందని చెప్పి మొరపెట్టుకొని చనిపోయేంత వరకు పరిస్థితి పోలీస్ యంత్రాంగం తీసుకొచ్చిందంటే అధికార పార్టీ అండదండలతో ఒత్తిడితో రాష్ట్రంలో శాంతి భద్రతలు సామాన్య మానవుడి ఆస్తి మాన ప్రాణాలు ఏ విధంగా ప్రమాదంలో పడ్డాయో నిన్న జరిగిన ఉదంతమే ఒక పెద్ద ఉదాహరణ. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలా? వైసీపీ నాయకులు పోలీసు వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదా ప్రభుత్వం ఇస్తా ఉందని చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు వాస్తవాలను నేను పోయి విచారం చేయాలి. కానీ పోలీసులు ఈ విధంగా ఒక బాధితుడు నాకు అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్కి వస్తే అతన్ని బెదిరించి అతని ఆస్తులను ఆ ఆస్తులు ఎంతవరకు వాస్తవాల్లో కాదో మనకు తెలియదు. కానీ కనీసము న్యాయపరమైన విచారం చేయకుండా పోలీసులు ఇటువంటి చర్యలు కొనుక్కోవడం చాలా దురదృష్టకరం. వైసీపీ అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో వాళ్ళ ఒత్తిడితో ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఎన్నో ఉదాహరణలు చూసాం మీరు 2.5 సంవత్సరాల కాలంలోనూ. ఇప్పటికైనా పోలీసులు పనితీరు మార్చుకోవాలా? రాజ్యాంగపరంగా పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నా. ఆ వ్యక్తిని అక్బర్ అనే వ్యక్తిని చూసేదానికి ముస్లిం నాయకుడు ముస్లిం మైనారిటీకి చెందిన ఒక ఫారూక్ షుగ్లి అనే ఒక సోదరుడు అతన్ని పరామర్శించిపోతా ఉంటే అతని మీద 307 అనే అంటే హత్య నేరం కింద 307 అనే నేరాన్ని మోపి ఎఫ్ఐఆర్ చేసిన అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం? ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఏమైనా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? ఏమైనా పాకిస్తాన్లో ఉన్నామా? లేక ఎక్కడైనా తాలిబాన్ల పరిపాలనలో ఉందా ఈ రాష్ట్రం? ఒక్కసారి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను పోలీసు పనితీరును రాష్ట్ర పనితీరును పరిశీలిస్తే చాలా ఘోరంగా పరిస్థితులు పోతూ ఉన్నాయి. ఫారూక్ షుగ్లి అతను కేవలం తన స్నేహితుడైన అక్బర్ను చూసేదానికి పరామర్శకు పోతా ఉంటే 307 పెట్టారు అంటే హత్యా నేరం. 153 పోలీసులు విధులకు ఆటంకం కలిగిస్తున్నారు అని అధికారులు ఆటంకం కలిగిస్తున్నారని కేసు పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎక్కడికి పోతా ఉంది ఈ ప్రభుత్వం? ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాచరికంలో ఉన్నామా? రాక్షస పాలనలో ఉన్నామా? దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలా? ఇటువంటి కేసులతో భయపడించాలని చూస్తే రాష్ట్రంలో విప్లవాలు వచ్చే పరిస్థితి ఉంటుంది భవిష్యత్తులో. ఇప్పటికైనా పోలీసులు పనితీరు మార్చుకోవాలా? ఫారూక్ షుగ్లి ఏ తప్పు చేయకుండా పరామర్శించబోతుంటే ఆయన్ను అరెస్ట్ చేయడం అతని మీద కేసులు పెట్టడం అన్యాయం, అక్రమం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ముస్లిం మైనారిటీల మీద ఇప్పటికే మనం నంద్యాలలో చూసాం. గతంలో ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. మళ్ళీ ఈరోజు రెండవసారి ఈ వ్యక్తి ఈరోజు సెల్ఫీ తీశాడు. ఏది ఏమైనా ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించడం కానీ ఒక వర్గం మీద ముస్లిం మైనారిటీ వర్గం మీద దాడులు చాలా పెరిగిపోయినాయి.